मान्छे एउटा ए मान्छे मन मन्दर स्तुति गान मोचे युटे मन्छे శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మన ప్రియ ప్రభు మన జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసి ఉంటున్నాడు. ఒక శుభదినాన్ని, ఎ వెరీ గుడ్ మార్నింగ్ ఆయన మనకి ఇచ్చి ఉంటున్నాడు. సో ఈ దినాన్ని మనం స్వీకరించి దేవుని కొరకు చేయవలసిన పనులను మనము సంపూర్తి చేద్దాం. నిలకడైన జీవితం మనము కలిగి ఉండాలి ప్రియులారా. ప్రతిదినం దేవుని సన్నిధిలో కనపరచడం అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు నిలకడ లోపించిన జీవితాన్ని మనము కనపరుస్తూ ఉంటాం. దేవుడు క్రమమైన రీతిలో, క్రమ పద్ధతిలో కదా ప్రతి దినాన్ని ఆయన మనకి లెక్క కట్టి మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మనం సంతోషంతో తీసుకుంటూ ఉంటున్నాం, స్వీకరిస్తూ ఉంటున్నాం, కానీ ఇవ్వటంలో మాత్రం మనం చాలాసార్లు ఓడిపోతూ ఉంటున్నాం. దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసిన వాటినన్నింటినీ కూడా ఆయనకి ఇవ్వటంలో మనం ముందంజలో ఉండాలి. వీళ్ళరా ఈ ప్రార్థన పరిచర్యలో యేసుక్రీస్తు ప్రార్థనా శిబిరం, జీసస్ క్రైస్ట్ ప్రేయర్ సెల్స్,
అవును ప్రతిదినము అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఈ శిబిరం ద్వారా, ఈ ప్రార్థనా శిబిరం ద్వారా అనేక మంది బిడ్డల కొరకు ప్రతిదినము ప్రతినిత్యము ప్రార్థనా ధూపవేదిక ప్రార్థన చేస్తూ అనేక మంది జీవితాలలో ఆత్మ సంబంధమైన సమృద్ధి కలుగునట్లుగా, రక్షింపబడిన ఆత్మలు, రక్షింపబడని వారు ప్రత్యేకంగా వారి మీద దృష్టి పెట్టి వారి కొరకైనా రోదన, వారి కొరకైనా వేదన, వారి కొరకు ఎంతో కొంత సమయాన్ని వెచ్చించి వారిని ప్రభువులోనికి నడిపించినట్లుగా ఈ పరిచర్యలో మేము ఆ రీతిగా ముందుకు నడిపించి నడిపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటున్నాం. ఇళ్ళరా, ఇందులో మీరు కూడా పాలిభాగస్థులు కావాలనని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ప్రార్థనా జీవితం మనకెంతో అవసరమైన జీవితం. ప్రార్థన లేమి మన ఇంటిలో లేమికి కారణం. ప్రార్థనలో నీవు సమృద్ధి కలిమి, నీ ఇంటిలో సమృద్ధి నీ ఇంటిలో కలిమికి కారణం. నీవు మోకాళ్ళ వంచటం అలవాటు చేసుకున్న కొలది, మోకాళ్ళ జీవితం పెంపారు చేసుకున్న కొలది నీ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది, నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. దేవుని కృప మన వెంబడి ఆయన మనకు తెలియకుండానే మన వెన్నంటే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన కృపను బట్టి మాత్రమే మనము ఈ స్థితిలో ఉన్నాం. మనము సంతోషంగా ఉన్నాము అంటే, మనము ఆనందంగా ఉన్నాము అంటే, నెమ్మది కలిగి ఉన్నామంటే అది దేవుని కృపే ప్రియులారా. అందుకే తిమోతి పత్రికలో మనం చూస్తాం, ఇగో మీరు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి అన్న పదాలు మనకు కనపడతాయి. కనుక మనకు సంపూర్ణ నెమ్మది మాన్యత కలిగి మనము ఉండాలి అంటే దేవుని లేఖనాలు మనకు స్పష్టమైన బోధ చేస్తూ ఉంటున్నాయి. మన జీవితంలో ప్రార్థన, మన కుటుంబంలో ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన, రహస్య ప్రార్థన, వేకువజాము ప్రార్థన, వెందలకడ లేచి ప్రార్థన, మధ్యాహ్నపు వేళ ప్రార్థన, సాయంకాలపు సమయాన ప్రార్థన, రాత్రి సమయంలో ప్రార్థన, పడక మీద ప్రార్థన, అవును పడుకున్నప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన, నీవు బయటికి వెళుతున్నావా ప్రార్థన, 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 పరీక్ష రాస్తున్నావా ప్రార్థన, ఒకవేళ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వెళుతూ ఉంటున్నావా ప్రార్థన, పరీక్షలకు ప్రార్థన, పోటీ పరీక్షలు ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన, వాక్యం చెప్పటానికి ప్రార్థన, ప్రతి దాంట్లో ప్రార్థన, ప్రార్థన. నువ్వు ఒక కార్యం చేయటానికి పూనుకున్నావా ప్రార్థనతో ఆరంభించు. ప్రార్థన అతి ప్రాముఖ్యమైనది, ప్రార్థన అవసరమైనది, ప్రార్థన నీ జీవితాన్ని నడిపించేది, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టేది. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది అని దేవుడు మనల్ని ప్రతిదినము హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చాలామందిమి అందుకు లోబడుతూ ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తుతి, దేవునికి స్తోత్రములు. కొంతమంది ఇంకా లోబడటలేదు. వీళ్ళారా ఉదయకాలం లేచి ప్రార్థన చేయటం దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నా, మీరెందుకో నిద్రలేయట్లేదు. శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వటంలో వెనుకంజ వేస్తూ ఉంటున్నారు. దేవుడు ఖచ్చితమైన హెచ్చరిక ఆయన చేస్తూ ఉంటున్నాడు. ఈ దినాలలో ప్రార్థనా పరులు కావాలి. క్రైస్తవుడవైన నీవు, విశ్వాసివైన నీవు, నీతిమంతుడవైన నీవు ఏసయ్య రక్తధారలలో కడగబడి పరిశుద్ధుడుగా మార్చబడిన, పరిశుద్ధుడుగా పిలువబడుతున్న నీవు, నీవే ప్రార్థన చేయకపోతే మరెవరు ప్రార్థన చేస్తారు? నీ ప్రార్థనా జీవితం మాదిరికరమైన ప్రార్థనా జీవితంగా ఉండాలి. సేవకుడిగా, దైవజనుడిగా, దైవ సంబంధమైన దేవుని బిడ్డగా, అవును నీవు లోకంలో ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వాలి. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి ప్రియులారా. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఒక మాట ఏదైనా అనుకొని మనం కొన్నిసార్లు వెళుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అలాగే నీవేదైనా ఒక పని పూనుకున్నావంటే ముందు ఒక ప్రార్థన అవసరం. ప్రార్థన చేసుకొని ఆ పని చేయటం
నీకు దీవెన. ఆ పనిలో కూడా సఫలం అవటానికి ప్రార్థన కారణమవుతుంది. పిల్లరా, మన జీవిత నావ మనము నడిపిస్తూ ఉంటుండగా అందరి జీవితాలు ఒకేలాగుండవు కదా. లైఫ్ను గురించి చాలామంది చాలా రకాలైన మాటలు చెబుతూ ఉంటారు. అనుభవజ్ఞులైన లేక వయస్సు మీరిన వారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారు, వారు జీవితాన్ని కాచి వడపోచిన లేక వడపోసిన పరిస్థితుల్లో వారి వెనుకకు తిరిగినప్పుడు అవును ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఈ స్థితికి రావటానికి, కుటుంబాన్ని నడిపించడానికి ఏ రకమైన పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేశారో, అవును వారు చెబుతూ ఉంటున్నప్పుడు, వాటన్నింటినీ వింటూ ఉంటున్నప్పుడు మనకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది, కొన్నిసార్లు గగుర్పాటు, అవునా నిజమా అన్న పదాలు వస్తూ ఉంటాయి. చూడండి, చర్మాంకంలో ఉంటున్న అనేక మంది పెద్దవాళ్ళు వాళ్ళు ఆ పరిస్థితులన్నిటినీ ఒక పుస్తక రూపంలో రాయాలని కోరుకుంటూ ఉంటారు. దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని, ఆ సారాంశాన్ని మొత్తాన్ని క్రోడీకరించి గ్రంథస్థం చేయాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. వారి అనుభవాలతో కూడిన వారి జీవితాన్ని అవును రాయాలని కోరుకుంటారు. మనం ఈనాడు అనేక మంది జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటాం. సోషల్ స్టడీస్లో, హిస్టరీలో అనేక మంది మనకు ముందు ఇంతకుముందు కాలం చేసిన వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటాం. అవి కొన్నిసార్లు మనకి ఇన్స్పిరేషన్గా ఉంటాయి కదా, మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అలాగే దైవ గ్రంథంలో కూడా అనేక మంది దైవజనుల జీవిత చరిత్రలు దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు అంటే, తద్వారా మన జీవితానికి అవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మనము ప్రోత్సహించబడటానికి దేవుడు ఎంత గొప్ప కార్యాలు ఒక్కొక్కళ్ళ జీవితంలో జరిగిస్తాడో మనకి తెలియజేయబట్టానికి. కొరింథీ పత్రికలో మనం చూస్తాం, ఇదిగో వీటన్నిటినీ దేవుడు రాయించి పెట్టడంలో ఉంటున్న ఉద్దేశం ఏంటంటే, దృష్టాంతములుగా వారికి సంభవించాయి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి. ఒక్కొక్క దైవజనుడి జీవితాన్ని నువ్వు చదువుతూ ఉంటున్నప్పుడు నీకు ప్రేరణ కలుగుతుంది. అందుకే విశ్వాస వీరుల పత్రికను హెబ్రీ గ్రంథకర్త గ్రంథస్థం చేశాడు. హేబేలు మొదలుకొని నీ వరకు నీ పేరు కూడా అందులో ఆయన రాయించి పెట్టాడు. ఆ గొప్ప సాక్షి సమూహంలో నీవు నేను కూడా ఉన్నా. ఇదిగో వారందరి గురించి రాస్తూ ఉంటున్నప్పుడు, అవి చదువుతూ ఉంటున్నప్పుడు అవును విశ్వాస వీరుల జాబితాగా ఆ యొక్క అధ్యాయానికి అనేక మంది దైవజనులు నామకరణం చేశారు. నిజమే, ఆనాటి భక్తులు వారు వెళ్ళిన పరిస్థితులు, వారు సాగించిన ప్రయాణం అనేకసార్లు మనకి ఎంతో ఇన్స్పిరేషన్ ప్రియులారా. హెబ్రీ గ్రంథకర్త యొక్క 11వ అధ్యాయంలో చూస్తే కదా, హేబేలు మొదలుకొని హనోకు, నోవహు, అబ్రహాము, సారాయి గురించిన వివరణ కూడా మనకు అక్కడ కనపడుతుంది, ఇస్సాక్, యాకోబు, అవును వీరందరిని గురించిన మాటలు మనకు అక్కడ మన చక్కగా వివరించబడుతుంది. యోసేపు, ఓ గొప్ప నాయకుడు మోషే, దేవుడు పిలుచుకున్న తన పరిచర్యకు నిలబెట్టిన గొప్ప నాయకుడు, ఐగుప్తు ధనము కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచాడంట. నిజంగా ఎంత ఆశ్చర్యం చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకున్నటకు ఇష్టపడలా. అది ఎంత ఆధిక్యత, ఎంత గొప్ప పేరు! ఫరో రాజు, ఫరో కుమార్తె, అంత ప్రివిలేజ్ వచ్చింది. ఫరో కుమార్తె
మోషేను ఇక చంటి పిల్లాడుగా ఉంటున్నప్పుడు, జమ్ముపేటలో ఉన్నప్పుడు ఆమె తీసుకుని వెళ్ళి రాజనగర్లో పెంచుకుంది. ఫరో యొక్క మనవడు ఆ రీతిగా పెంపకంలో మోషే ఉంటున్నాడు. కానీ అరాజరికను, అరాజరిక వ్యవస్థను, అంత గొప్ప ఆధిక్యతను మోషే వద్దనుకున్నాడు. పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో శ్రమ మేలని ఎంచుకున్నాడట. మనము ఏమండి ఒక మంచి పొజిషన్, అసలు లోకంలో నీవే ఇగో ఈ పొజిషన్ అని అంటే దాన్ని కోరుకుంటామా, ఆ ఉన్నత స్థితిని కోరుకుంటామా? దేవుని బిడ్డలతో ఇగో ఈ పల్లెటూరులు వెళ్ళాలండి, ఈ సువార్త పరిచర్య అంటే రాత్రులు పగులు నిద్ర ఉండదండి, అదిగో కొన్నిసార్లు ఆటోలు ఎక్కాలి, కొన్నిసార్లు ఆర్డినరీ బస్సుల్లో ఎక్కాలి, కాలినడకన వెళ్ళాలి, సరైన కరెంటు ఉండదు, కొన్నిసార్లు తిండి కూడా దొరకదు, ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. ఇది కోరుకుంటావా, ఇది కోరుకుంటావా అంటే మనం ఏది కోరుకుంటాం చెప్పండి? సుఖమైన సువార్త సేవను కోరుకుంటున్నాం ఈరోజు. కానీ మోషే మనకు చూపిస్తున్న మాదిరి ఆ రీతిగా అనేక మంది దైవజనుల అవిశ్వాస వీరుల జాబితా పత్రిక మనం చూస్తాం. ఇవన్నీ మనము ధ్యానించటంలో ఉంటున్న ప్రధాన కారణం ఏంటంటే మనకు కూడా దేవుడు ఒక జీవితాన్ని అనుగ్రహించాడు. డు యు నో దట్ గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ లైఫ్? నీకు ఒక లివింగ్ విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. నీకు అనుగ్రహింపబడిన, నీకు దానం చేయబడిన, నీకు వరంగా దేవుడు ఇచ్చిన జీవితాన్ని నీవు ఎలా జీవిస్తూ ఉంటున్నావు? నీ జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన జీవితంగా ఉందా? దేవునికి అనుకూలమైన జీవితంగా ఉందా? లేక నీ ఇష్టానుసారమైన జీవితంగా ఉందా? ప్రేమైన వర్లారా, దేవుడు అనుగ్రహించిన ఈ జీవితం చాలామంది జీవితాలలో రకరకాల పరిస్థితుల గుండా వెళుతుంది. ఒక దైవజనుడు అన్నాడు, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్. ఈ జీవితం జీవించటం అనేది ఒక ఛాలెంజ్ ప్రియులారా. ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్, ఎవ్రీ డే ఈజ్ ఎ ఫైటింగ్. అన్నీ అమర్చి పెడితే అది జీవితం అబ్బో ఎంత సాఫీగా ఉందో అనుకుంటాం. ఒకవేళ ఈరోజు అటువంటి చక్కని అమరిక నీకు కనపడుతుందేమో, కానీ అన్నిసార్లు అలాగే ఉంటుంది అని అనుకోవటం అది పెద్ద పొరపాటు, పెద్ద గ్రహపాటు. జీవితం ఎప్పుడు ఏ రీతిగా మారిపోతుందో, మలచబడుతుందో అర్థం కాదు ప్రియులారా. ఈరోజు అన్నీ బాగున్న నీకు రేపు ఇదే రీతిగా ఉంటావని అనుకోలేవు. నిన్న వ్యక్తి బాగానే ఉన్నాడు, ఈరోజుకి హార్ట్అటాక్ వచ్చేసింది. నిన్నటి వరకు, గత సంవత్సరం వరకు వ్యక్తి బాగానే ఉన్నాడు, ఈ సంవత్సరం క్యాన్సర్ ఎంటర్ అయింది. అయ్యో ఈ కుటుంబం మొన్నటి వరకు బాగానే ఉంది, ఈ దినా నిండి చల్లా చెదరైపోయింది. ఇదిగో భార్యాభర్తలు నిన్నటి వరకు చాలా చక్కగానే ఉన్నారు, ఈరోజు ఒకరి మీద ఒకరు పోట్లాడుకోవటం. బిడ్డలు చాలా చక్కగానే మనకు కనబడ్డారు, అంతలోనే తల్లిదండ్రులకు దూరమై వెళ్ళిపోవటం. నీకు బాగానే కనపడుతున్న నీ జీవితం, ఈరోజు చక్కగానే అగుపడుతూ ఉంటున్న నీ బ్రతుకు ఎప్పుడు ఏ రీతిగా మారుతుందో
మనుష్యుడెవ్వరికి కూడా అంతు పట్టదు. అది గ్రహించటం చాలా కష్టం. అందుకే ప్రతి క్షణం ప్రతిదినం దేవుని మీద ఆధారపడటం మనిషికి అవసరం. కొన్నిసార్లు గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడటం అనే పదం మనం వాడతాం, కానీ ఆ రీతిగా దేవుడు నిన్ను పెట్టకపోతే బో నీవు మాట వినవు, నేను మాట వినను. కానీ దేవుడిచ్చిన ఆ స్థితిని తీసుకొని అందులో అబ్బో దేవునికి మహిమకరంగా జీవించటం, అదే లైఫ్ యొక్క ఛాలెంజ్. ప్రియులారా, మీ క్లాసులో, మీరు వెళ్తున్న కాలేజో స్కూల్లో, లేక మీరు పనిచేస్తున్న ఆఫీస్లో ఒక 50 మంది ఉన్నారనుకుందాం. 50 మందికి ఉన్న పరిస్థితులు ఒకేలా ఉంటాయంటారా? కానీ అందులో కొంతమంది ఉంటారు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దే విల్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఈవెన్ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా ఆ ఛాలెంజ్ని స్వీకరించి అందులో సక్సెస్ని రుచి చూడటానికి ప్రయత్నం చేస్తారు. అదే జీవితం. ఉన్నత స్థితి పొందిన ప్రతి ఒక్కళ్ళని చూడండి, దే మైట్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తూ ఉంటున్నావు? యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ లివ్ ఫర్ క్రైస్ట్. ఈ దినాన అటువంటి ఒక గొప్ప సహోదరిని, విధవరాలు, ఆమెను మీకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఆమె పేరు టిఎం అరుణకుమారి. ఇది నాన్న ఆ సహోదరి టీచర్ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయి కదిరి అనే పట్టణంలో ఆమె ఉంటున్నారు. ఈమె ఎంతో గొప్ప దైవ జనరాలుగా, ప్రార్థనాపర్రాలిగా తన కుటుంబాన్ని ఆమె కట్టుకుంది. కానీ వాస్తవ లోతుల్లోకి వెళితే ఇదే దినం 26 సంవత్సరాల క్రితం తన భర్తను తను కోల్పోయింది. యవన వయసులో 4 ఆడపిల్లలు, డేవిడ్ పెద్ద కుడాల డేవిడ్ నిర్మల్ కుమార్ తన భర్త పేరు, స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తుండేవాళ్ళు. అతను లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ యాక్సెప్ట్ ఇట్ అని ఒక సహోదరికి దేవుడు ఒక ఛాలెంజ్ విసిరాడు. ఆ సహోదరి ఆ ఛాలెంజ్ని ఆమె స్వీకరించింది. తన యొక్క యవ్వన జీవితం వివాహమై సాఫీగా సాగుతుంటున్న వేళ 4 ఆడపిల్లలు, తన భర్త స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ ఉంటున్నాడు, తను టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంది, 4 పిల్లలు ఎంతో చక్కగా సాఫీగా జీవితం సాగిపోతుంటున్న వేళ అనుకోకుండా తన భర్తకు అనారోగ్య పరిస్థితి రాగా రాయవెల్లూరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న వేళ తన భర్తను తను కోల్పోవలసి వచ్చింది. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం ఇదే దినాన ఆ సహోదరి తన భర్తను కోల్పోయింది. ఆమె పేరు మీరు చూస్తున్నట్టుగా టిఎం అరుణకుమారి. ఆమె టీచర్గా ఉద్యోగం చేస్తూ ఇటీవల రిటైర్డ్ అయి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇది నాన్న ఒక గొప్ప మాదిరి కలిగిన
తల్లిగా ఆమె జీవిస్తూ ఉంటుంది. ఆమె జీవితం ఒక్కసారి ఆలోచన చేస్తే నేను చెప్పినట్టుగా సరిగ్గా ఇదే తారీఖు నవంబర్ నెల 6వ తారీఖున తన భర్తను ఆమె కోల్పోయింది. పిల్లలు, 4 ఆడపిల్లలు, మీరు ఊహించగలరా? ఊహిస్తే మన ఊహకు అందదు. ఆ దినాన ఆ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈమె ఎలా చేస్తుందో ఏమో, యవన వయసులో భర్తను కోల్పోయింది. చూస్తేనా 15 సంవత్సరాల 16 సంవత్సరాల పెద్ద కూతురు, ఆ తర్వాత 2వ కూతురు 14, 3వ కూతురు 12, 4వ కూతురు 10 సంవత్సరాలు, వరుసగా 4 ఆడపిల్లలు. భర్త అనారోగ్యంతో చనిపోయిన పరిస్థితి, తన జీవితం ఏమీ అర్థం కాకుండా రోధిస్తూ ఆమంటున్న వేళ చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంతా జాలిపడిన వాళ్ళే. ఎంతో సాఫీగా సాగుతున్న ఈ కుటుంబంలో అలజడి, తుఫాను, గుండె చెదిరిపోయింది. డేవిడ్ నిర్మల్ కుమార్ అనే ఆ సహోదరుని దేవుడు తీసుకున్నాడు 40 సంవత్సరాల వయసులో. ఎంతో చక్కగా అంతో అందరితో కలివిడిగా ఉంటూ మంచి పేరు పొంది ఆ పట్టణంలో ఎంతో అసలు అందరి మధ్య చలాగేగా తిరుగుతుంటున్న అతన్ని దేవుడు తీసుకున్న వేళ ఆ కుటుంబంలో విషాద ఛాయలు. ఆ సమయంలో ఎవరిని అడిగినా దేవుడు ఎందుకు ఇలా చేస్తాడండి, దేవుడు ఎందుకు ఇలా చేస్తాడండి. ఈ 26 సంవత్సరాల ఈ ప్రయాణం, ఆ సహోదరి జీవితాన్ని ఆలోచన చేస్తే ఒంటి చేత్తో ఒక్కటే విధవరాలుగా దేవుని సన్నిధిలో అనుదినము కన్నీటితో ప్రార్థన చేస్తూ ఒక్కొక్క బిడ్డ కొరకు కొన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఆమె కుటుంబాన్ని కట్టుకోవాల్సి వచ్చింది. 145వ కీర్తనలో మనం చూస్తాం, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. దేవుడు ఆమె జీవితంలో ఒక ఛాలెంజ్ విసిరాడు. నిండు యవన జీవితంలో భర్తను తీసేసుకొని 4 ఆడపిల్లలు పెట్టుకొని జీవితం జీవించాలి అని ఒక ఛాలెంజ్ విసిరితే సహృదయంతో ఆ ఛాలెంజ్ను స్వీకరించింది ఆ తల్లి, ఆ సహోదరి. విధవరాలుగా ఆమె అన్నిటినీ ఓర్చుకొని తన బిడ్డల కొరకు ప్రతిదినం ప్రార్థించేది, ప్రతిదినం రోధించేది. టీచర్గా ఉద్యోగం చేసుకుంటూ తనకు వచ్చిన కొద్దిపాటి సంపాదనతో ఒక్కొక్క బిడ్డను చదివించుకుంటూ ఒక్కొక్క బిడ్డ కొరకు తను ఏం చేయగలదో అది చేస్తూ క్రమశిక్షణతో బిడ్డలని పెంచింది. అందరికీ, బిడ్డలందరికీ దేవుని గురించిన జ్ఞానం నూరిపోసింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ పట్టణంలో ఏ దైవజనులు వచ్చినా ఖచ్చితంగా ఆ ఇంటిలో భోజనం చేసి వెళ్లాల్సిందే. అప్పుడప్పుడు క్రిస్మస్కి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పాస్టర్లు పాస్టర్మ్మలు ఎవరు వచ్చినా ఆ ఇంటికే మొదట వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆ సహోదరి దేవుని సేవకులను అంతగా ఆదరించేది. దేవుడు విధవరాళ్ల పక్షంగా వ్యాజ్యమాడతాడు అన్నదానికి ఆ కుటుంబం ఒక రైట్ నిదర్శనం. ప్రియులారా, ఇదిగో పెద్ద కూతురికి బ్యాంకులో దేవుడు ఉద్యోగం దయచేశాడు. 2వ కూతురికి టీచర్ ఉద్యోగం దయచేశాడు. 3వ కూతురికి
టీచర్ ఉద్యోగం దయచేశాడు. నాలుగవ కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో ప్రస్తుతం ఉంటుంది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. 26 సంవత్సరాల క్రితం ఆ కుటుంబంలో, ఆ సహోదరి జీవితంలో ఒక బలమైన గాయం, ఎవరూ మాన్పలేని గాయం. కానీ దేవుడు ఆ గాయాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఈ దినాన ఎవరైనా ఆమె దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు, నీకేమమ్మా నలుగురి బిడ్డలకు, దేవుని నమ్మిన బిడ్డలను, దేవుని నమ్మిన బిడ్డలతో వివాహం జరిపించింది, అందరికీ ఇద్దరిద్దరు పిల్లలు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, రీడరా, ఆమె దేవుడు ఒక ఛాలెంజ్ ఆమె జీవితంలో విసిరినప్పుడు ఆమె దాన్ని స్వీకరించింది. తన భర్త కూడా ఎంతో మంచి పేరు కలిగిన వ్యక్తి. ఆ ఊర్లో కదిరి పట్టణంలో పీకే మరియమ్మ, పెద్దకుడాల దేవదాన, ఆయన తహసీల్దార్ గారు, ఆమె టీచర్, వారి యొక్క 3వ సంతానమే డేవిడ్ నిర్మల్ కుమార్ అని చెప్పి, 6 సంతానంలో ఆయన 3వ వ్యక్తి. ఆ ఊర్లో చాలా మంచి పేరున్న కుటుంబం, చాలా సంతోషంగా అందరూ కలిసి మెలిసి జీవించే కుటుంబం. కానీ చిన్న వయసులోనే దేవుడు ఆ సహోదరుని తీసుకున్నప్పుడు, ఇదిగో ఈమె విధవరాలుగా, ఇదిగో ఆ బిడ్డలు తండ్రి లేని వారిగా ఉంటున్న ఆ దశ నుంచి దేవుడు ఈ దినాన ఎంత చక్కగా ఆ కుటుంబాలను అన్నిటినీ కట్టి, ఇగో మీరు చూస్తుంటున్నట్టు మనవడు, మనవళ్ళు, మనవరాళ్లతో ఆమె ఎంత సంతోషంగా ఉందో చూడండి. కానీ ఈ జీవితం కట్టబట్టడానికి అవును ఒక 1/4 సెంచరీ అవసరమైంది. ఒక 25 ఇయర్స్, 26 ఇయర్స్ జీవితం కట్టబట్టడానికి, ఈ సంతోష గడిలో చూడటానికి అవసరమైంది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి ప్రియులారా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. నిజమే ప్రియులారా, ఈ వాక్యం వింటున్న అనేక మంది సహోదర సహోదరులకు, అమ్మాయ ఇదిగో దేవుడు ఆయన గాయం చేస్తాడు, కానీ ఆ గాయాన్ని ఆయన కడతాడు. ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాడు. ఎంతోమంది కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉండి కూడా బిడ్డలని సరిగా పెంచలేని పరిస్థితి, బిడ్డల మాట వినని పరిస్థితి, బిడ్డల విషయంలో ఎంతో తొందరలు ఎదుర్కొన్న పరిస్థితుల్లో, ఇగో ఈ సహోదరి తనే తండ్రి అయి, తనే తల్లి అయి, ఆ బిడ్డలని ఒంటి చేత్తో, మగ దిక్కు లేకున్నా ఒక్కటే మేమెప్పుడు ఆమెను చూచినా ఆమె ప్రార్థనలోనే ఉండేది. ఆమె ప్రార్థన చేసి 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 మోకాళ్ళ ప్రార్థన, ఈ దినాన ఆమె మోకాళ్ళు కూడా అరిగిపోయినాయి పిల్ల. గత 2-3 నెలల నుంచి ఆమె కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె కొరకు ప్రార్థన చేయండి. ఆమె పేరు టిఎం అరుణకుమారి. ఆ సహోదరి, ఆ తల్లి తనకు దేవుడు అనుగ్రహించిన ఒక ఛాలెంజ్ని ఆమె స్వీకరించి, ఇదిగో ఇప్పుడు దేవునికే ఒక ఛాలెంజ్ విసిరినట్టుగా, దేవా నీవు అనుగ్రహించిన ఈ ఛాలెంజ్ని స్వీకరించాను, సంపూర్తి చేశాను, ఇదిగో నా బిడ్డలందరినీ క్రీస్తులో పెంచాను, చాలా కష్టాలు అయినా ఓర్చుకున్నాను, కొన్నిసార్లు నిందలు ఓర్చుకున్నాను, అవమానం
ఓర్చుకున్నాను, తలదించుకున్నాను. బంధువుల మధ్య, కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య, శ్రేయోభిలాషుల మధ్య ఎన్నోసార్లు, ఎన్నో పరిస్థితుల్లో ఒంటరి దానిగా అన్నిటినీ ఓర్చుకున్నాను. ప్రతి పరిస్థితిలో దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన ధైర్యాన్ని పుచ్చుకొని పరిస్థితులను ఎదుర్కోవటం, ఆ సాహసం ఆమె చేసి నలుగురు ఆడపిల్లల్ని, నలుగురు ఉద్యోగస్తులుగా ఉన్నతమైన స్థానాల్లో తన బిడ్డలను తాను నిలుపుకుంది. దేవుడు 147 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. 5వ వచనం చూడండి, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. 6వ వచనం 147వ కీర్తన, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఈ మాటలు ప్రాక్టికల్గా ఈ సహోదరి విషయంలో దేవుడు నెరవేర్చాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఇది నాన్న, ఇదిగో డేవిడ్ నిర్మల్ కుమార్ మెమరీగా ఈ యొక్క కార్యక్రమం ఆయన మెమోరియల్గా ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ మీ ముందు ఉంచటం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మీరందరూ ఈ దీనురాలి పక్షంగా మీరు ప్రార్థన చేయండి. ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి, ఆ కుటుంబం అంతటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమె ఎంతో మాదిరికరంగా ఆమె ఉన్నది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తన యొక్క 25-26 సంవత్సరాల ఒంటరి జీవితంలో అనేక మంది దైవజనులకు ఆమె నివాసం, ఆ దైవజనులకు ఆతిథ్య నివాసంగా ఉండిపోయింది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరుంటే ఆయన అడగాల్సి వస్తుంది, ఏమ్మా పాస్టర్ గారిని పిలుద్దామా భోజనానికి, ఎక్కడున్నాయండి, ఇక్కడ మీరేమైనా తెచ్చారా అని ఆమంటే, ఇక ఆయన మాల్లో ఆటోమేటిక్గా ఏమంటాడు, ఏమోలే ఇక పాస్టర్ గారు ఈరోజు వద్దులేండి ఇంకోసారి పిలుస్తామంట. కొన్నిసార్లు అమ్మగారు పాస్టర్ గారిని పిలుద్దామని అంటే అయ్యగారికి కోపం వస్తుంది, ఈరోజు కాదులే ఇంకో రోజు పిలుద్దాం అంటారు. కానీ ఈ సహోదరి ఆ ఊళ్ళో ఏ దైవజనుడు వచ్చినా తన ఇంటికి ఖచ్చితంగా భోజనానికి ఆహ్వానించింది. తన ఇంటిలో తనకుంటున్న కొద్దిపాటి సంపాదనలో దైవజనులను పోషించడానికి ఈ నేటికి కూడా అనేక మంది దైవజనులను ఆ సహోదరి పోషిస్తూ ఉంది. అందుకే దేవునికి ఆ దీనురాలి పట్ల వ్యాజ్యమాడటం న్యాయమే కాదంటారా? ఆమె బిడ్డలని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచటం న్యాయమే కాదంటారా? నీవు దేవుని పని నమ్మకంగా చేస్తే ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఉన్నతంగా కడతాడు. అత్యున్నతమైన స్థానంలో నీ బిడ్డలను ఆయన పెడతాడు. అది ఎంత సంతోషం! మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ కదా, వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ తాతయ్య అమ్మమ్మ అని పిలుచుకుంటూ లేక నానమ్మ అని పిలుచుకుంటూ కాలం గడుపుతూ ఉంటే
పెద్దవారికి అంతకంటే కావాల్సిందే ఉంటుంది కదా. బిడ్డల ఉన్నతిలో తల్లిదండ్రులు ఆనందాన్ని పొందుతారు. ఈ మాటలు వింటున్న దైవ జన్మ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు ఏ స్థితిలో ఉంటున్నాయో నాకైతే తెలియదు. మీ కుటుంబాలు ఏ పరిస్థితుల్లో ఉంటున్నాయో దేవుని సన్నిధిలో మీరు తీసుకుని రండి. ఏ స్థితిలో ఉన్నా మీరు చేయవలసినది ఒక్కటే, ప్రార్థన చేయండి. కన్నీటితో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. మీ బిడ్డల పక్షంగా ప్రత్యేకంగా, మీ కుటుంబ పక్షంగా ప్రత్యేకంగా, మీకుంటున్న పరిస్థితుల పట్ల ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో పెట్టండి. మోకరించండి గంటల తరబడి, ఏడవండి గంటల తరబడి. దేవుడు మీ కుటుంబాన్ని అత్యధికంగా కడతాడు. నమ్మకంగా దేవుని పరిచర్యలు నువ్వు సాగిపోతూ ఉంటే దేవుడు నమ్మకంగా నీ కుటుంబాన్ని కడతాడు. పిల్లలు ఉన్నతమైన స్థానంలోని ఉండటానికి నీ మోకాళ్ళ జీవితం కారణమవుతుంది. మనకు తెలుసు, సూసన్న వెస్లీ గురించి అనేక సార్లు మనం వింటూ ఉంటాం. 9 మంది పిల్లలు భర్త దూరమైపోయిన పరిస్థితుల్లో ప్రతి బిడ్డ కొరకు ప్రతిదినం ఆమె ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదంట. దేవుడు అందుకే స్త్రీని అద్భుతంగా సృష్టించాడు. ప్రియుల అనేకమైన పరిస్థితుల్లో తట్టుకునే, ఓర్చుకునే, నడిపించుకునే, ఒంటి చేత్తో నడిపించుకునే శక్తిని దేవుడు దయచేశాడు. ఆ తల్లి ఆ బిడ్డల కొరకు చేసిన ఆ ప్రార్థన దేవుడు దృష్టించాడు. 2 కుమారులు ఎంతో గొప్ప ఉన్నతమైన దైవజనులుగా ప్రపంచమంతా సౌవార్థీకరణ చేయులాగున, ప్రత్యేకంగా జాన్ వెస్లీ మెథడిస్ట్ ఉద్యమానికి కారకుడై ఈరోజు ప్రపంచమంతా మెథడిస్ట్ చర్చిలు అంత గొప్ప దైవజనుల్ని కన్న ఆ తల్లి, ఆమె ఎంత ఉన్నతురాలుగా దేవుని దృష్టిలో కనపడుతుందో చూడండి. నీ కుటుంబంలో తుఫాను వంటి పరిస్థితులు చెలరేగాయేమో, నీ నావాటు ఇటు ఊగుతుందేమో, సరైన బిడ్డలకు పోషణ లేక, ఇంట్లో భర్త పట్టించుకోక, లేక భార్య అదిగో దేవునికి ఇవ్వవలసిన రీతిలో ఇవ్వక, అలజడి, తుఫాను వంటి శ్రమలు పరిస్థితులు ఈ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటున్నాయో, అమ్మాయ నీవు భయపడాల్సిన అవసరం లేదు, నీవు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ కుటుంబంలో గాయమైందేమో, నీ భర్తను దేవుడు తీసుకున్నాడేమో, నీ భార్య నీకు దూరమైందేమో, నీ బిడ్డలు అదిగో బిడ్డల విషయంలో నీకెక్కడో గాయమైందేమో. కొన్నిసార్లు దేవుడు గాయం చేస్తాడు, కానీ ఆ గాయాన్ని ఆయన మాన్పుతాడు. ప్రియుల కొన్నిసార్లు నీ గుండె చెదిరిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఏంటి దేవా నా పరిస్థితి, ఏంటయ్యా నా పరిస్థితి, ఎందుకయ్యా నా కుటుంబం ఇలా అయిపోయిందయ్యా, ఇదిగో మిగతా వాళ్ళంతా బాగానే ఉంటున్నారు కానీ నా కుటుంబంలోనే అలజడి అని నీవు ఆక్రందన చేస్తూ ఉంటున్నావు. అదిగో దేవుడు దృష్టి పెడుతూ ఉంటున్నాడు, అమ్మా నీవు బాధపడాల్సిన అవసరం లేదు, నీవు దేవుని వైపుకు తిరుగు, అంతే, ఆ పరిస్థితిని స్వీకరించు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైఫ్ ప్రిలర్. ఆ స్థితిని నువ్వు స్వీకరించు, ఛాలెంజ్, అది ఒక సవాలుగా నువ్వు స్వీకరించు, మోకరించు, ప్రార్థించు. నీ బిడ్డలకు ఏది కావాలో బిడ్డలకు తెలియచి, దేవుని గురించిన జ్ఞానాన్ని నూరిపోయి, దైవ సత్యాలు నూరిపోయి,
దేవుని భయాన్ని నూరిపోయి అదే నీ బిడ్డలకు బిర్యానీ, అదే నీ బిడ్డలకు నివిస్తున్నా అదిగో హార్లిక్సో బూస్టో, నూరిపోయి దేవుని మాటలు నూరిపోయి నీ కుటుంబ పరిస్థితులు నూరిపోయి బిడ్డలకు కలిసి ప్రార్థన చేయండి. నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ కన్నీరు వ్యర్థం కాదు. కనుక దేవుడు ప్రవేశపెట్టిన ఏ పరిస్థితి అయినా ప్రార్థనతోనే నీవు కట్టుకోగలవు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. మన దేవుడు గొప్పవాడు, ఈ ఒక్క మాట రాసుకోండి, మన దేవుడు గొప్పవాడు. ఆయన గాయం చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. గొప్ప దేవుని చేతిలో నీవు ఉన్నావు, నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని ఒక సవాలుగా స్వీకరించి ఇది నాన్న మనము ఆలోచన చేసి జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇదిగో ఆ సహోదరి ఏ రీతిగా తన యవ్వన వయసులో భర్తను కోల్పోయిన గుండె నిబ్బరం చేసుకొని ప్రార్థనలో బిడల కొరకు ప్రార్థించి ఏ రీతిగా బిడ్డలందరినీ ఉన్నతులుగా తీర్చిదిద్దిందో ఆమె ఒక ఆదర్శవంతమైన తల్లిగా మిగిలిపోయింది. ఆమె మనకు మాదిరి, ఆమె మనకు తన జీవితాన్ని సవాలుగా తీసుకుని అదిగో దేవునికి దేవుడిచ్చిన సవాలుని నేను స్వీకరించాను, అద్భుతంగా ఒక సక్సెస్ సాధించాను అని ఆమె దేవుని ఎదుట ధైర్యంగా చెప్పగలదు. ఎంత గొప్ప మాదిరి కదా. ఏ పరిస్థితి అయినా బెదరవద్దు, ఏ పరిస్థితి అయినా చింతించవద్దు. దేవుడు నిన్ను నీ కుటుంబాల్ని అద్భుతంగా సంరక్షిస్తాడు. నీవు ప్రార్థన మాత్రం మానద్దు, ప్రార్థన చేయటం మానద్దు, కన్నీరు కార్చటం మానద్దు. ఈ బాధ దేవునికి చెప్పు. 68వ కీర్తనలో దేవుడు రాయించిన మాట చూడండి, 68:5. తన పరిశుద్ధాలయమునందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఈ వాక్యం ఇదిగో వీరి జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చి ముద్ర వేశాడు. ఆయన న్యాయకర్తగా కుటుంబానికి న్యాయం చేశాడు. అందరి బట్టి దేవునికి స్తుతులు వందనాలు చెల్లించుకుందాం. ఈ కుటుంబాన్ని దేవుడు బహుగా ఇంకనూ ముందుకి ఆశీర్వదించి నడిపించునుగాక. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు పొందుకుంటూ కొన్నిసార్లు దేవుడు కష్టము మన జీవితంలో ప్రవేశపెట్టిన స్వీకరించి ఆ కష్టములోనే దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుడికి నమ్మకంగా ఉంటూ దేవుడిచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి ముందుకు సాగవాలని ప్రభు పేరిట హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. ఇటువంటి వారందరి కొరకు కాసేపు మనందరం మోకరించి ప్రార్థన చేద్దాం. అమ్మాయ నీ కొరకు ప్రార్థన చెయ్యి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి. అలాగే గుండె చెదరిన వారు ఎంతమంది ఉంటున్నారో, ఎంతమందికైతే గాయం చేయబడిందో కుటుంబంలో, వారందరి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయాన అతి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా మనము ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఉదయకాల సమయాన మీ సన్నిధికి మేము చేరువచ్చాం. మీరెంతో గొప్ప దేవుడయ్యా, మమ్మల్ని రక్షించుకున్నారు, మీ బిడ్డలుగా మీరు స్వీకరించారు.
తండ్రి, మేము ఎంత గొప్ప భాగ్యవంతులమో, ఎంత గొప్ప ధనవంతులమో, పర సంబంధంగా మాకు ఎట్టి ఆధిక్యతలు మీరు ఇచ్చారు. నిజంగా తండ్రి, మేము తలపోసినప్పుడు మీకు సదా రుణస్థుల. ఇది నాన్న, ప్రత్యేకంగా తండ్రి అరుణమ్మ గారి కొరకు ఆయా ప్రభా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఆమెకుంటున్న ప్రతి శరీర బలహీనత యేసు క్రీస్తు నామములో ఆయా తండ్రి సంపూర్ణమైన నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. తన శరీరంలో ఉంటున్న ప్రతి బలహీనతను యేసు నామను గద్దిస్తూ ఉంటున్నాను తండ్రి. అవును, ఆ సహోదరి జీవితాన్ని ప్రత్యేకంగా ఈ దినాన మేము తలపోసినప్పుడు, అవును ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి, మీరు నిజంగా కాపాడిన రీతి, ఆదుకున్న రీతి, ఆదరించిన రీతి, అది ఎంతో ఆదర్శంగా మా ముందు మీరు ఉంచినందుకై అయ్యా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఇదిగో ఈ దినానికి తండ్రి ప్రభా, అదిగో మరి తన భర్తను కోల్పోయి 25-26 సంవత్సరాలైన ఈ దినాన ప్రత్యేకంగా అదిగో తండ్రి ప్రభా మీ సన్నిధిలో ఉంటున్నా ప్రభా ప్రియుని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ కుటుంబాన్ని గురించి మేము ఆలోచన చేసి అనేక మందికి ఆదర్శంగా ఉంటున్నా. అవున తల్లిని గురించి మేము ధ్యానం చేయటానికి మీరు కృప చేయించినందుకే స్తోత్రాలు. ఇదిగో వారి సంతానం అంతటిని కూడా మీరు బహుగా ఆశీర్వదించండి ప్రభా. మీరు బంధువులను, మీరు శ్రేయాభిలాషులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. యా తండ్రి, అవును ప్రభా, గుండె చెదరిన వారిని మీరు బాగు చేసేవాడని మీరు రుజువు చేసుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు. వారి గాయములు కట్టువాడు అని, అవును మీరు ఆ గాయాన్ని కట్టారు, అందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మా యొక్క ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తూ ఉంటున్న కుటుంబాలలో అయా తండ్రి ప్రభా, ఇన్ని కుటుంబాలలో తండ్రి ప్రభా గుండె చెదరిన వారుగా ఉంటున్నారు, వారందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా. గో తండ్రి ప్రభా, ప్రత్యేకంగా తండ్రి ఏ ఇళ్లలో అయితే అయా ప్రభా గాయం చేయబడి ఉంటున్నాయో, అవును తండ్రి ఆ గాయాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. మీరే కట్టండి ప్రభా, మీరు కడతారని నమ్ముతూ ఉంటున్నా. ఇదిగో ప్రభా, అనేక కుటుంబాలలో విధవరాండ్రగా ఉంటూ ఇదిగో ఒంటి చేత్తో బిడ్డల్ని పెంచుకుంటూ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి అని అయా తండ్రి ప్రభా ఉంటున్న కుటుంబాలు ఉంటున్నాయి, వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ బిడ్డల భవిష్యత్తును మీరు కట్టండి ప్రభువా. ఆ ఇంటి పక్షంగా అవును మీరు వ్యాజ్యమాడతానని సెలవిచ్చారు. తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్రకు న్యాయకర్తగా మీరు ఉంటానన్నారు. వారి పక్షంగా వ్యాజ్యమాడతానంటున్నారు. అటువంటి ఎంత ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అలాగే కొన్ని కుటుంబాలలో అయా తండ్రి ప్రభువా మరి ఇష్టమైన వారు చనిపోయిన పరిస్థితుల్లో గాయం చేయబడి ఉంటుండగా అయా తండ్రి ప్రభువా గాయాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఆ గాయాన్ని మీరు మాన్పమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభు అయిన వారిని కోల్పోయి, ఆప్తులను కోల్పోయి అల్లాడుతూ ఉంటున్న కుటుంబాలను తండ్రి, అదిగో ప్రభు జీవనాధారం కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. మీరే అయ్యా ప్రభు వారికి పోషణకర్తగా ఉండండి అయ్యా. అట్టి కుటుంబాల వారు ప్రత్యేకంగా నీకు తండ్రి ప్రభు మొరపెడుతూ ఉంటుండగా దీనుల మొర మీరు ఆలకించండి అయ్యా. వారి పక్షంగా మేమును ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, మొరపెడుతూ ఉంటున్నాం, ఆక్రందన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మీరు దృష్టి ఉంచండి, ఆ కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా. అవును మీరు ఖచ్చితంగా కడతారయ్యా. వారి కుటుంబాలు కట్టడం మీకు న్యాయమయ్యా తండ్రి. ప్రభువా ఈ పరిచర్యకు ఎంతోమంది ప్రభువా సహాయం చేస్తూ ఉంటున్నారు, ఇబ్బందుల్లో ఉండి కూడా సహాయం చేస్తూ ఉంటుండగా వారందరి కొరకు ప్రభు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ కుటుంబాలు 30, 60, 100 ఫలించినట్లుగా తండ్రి మీరే మీ బ్లెస్సింగ్స్ని, మీ ఆశీర్వాదాలను మీరు కుమరించమని
తండ్రి, ఈ దినాన మీరు జీవితాన్ని తండ్రి ఒక సవాలుగా స్వీకరించండి అని మీరు తెలియచేసి ఉంటుండగా, మీరు ఏ పరిస్థితి అయ్యా తండ్రి మా యొక్క జీవితంలో మీరు ప్రవేశపెట్టినా సంతోషంతో మేము స్వీకరించి, అవును ప్రభువా లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యాక్సెప్ట్ ఇట్ అన్నట్టుగా ఆ ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేసుకొని ప్రభు మేము స్వీకరించి దాంట్లో ప్రభు విజయం పొందినట్లుగా, సక్సెస్ పొందినట్లుగా అయ్యా తండ్రి ప్రభు మీరు నేర్పించిన పాఠంకై స్తోత్రాలు. మేమందరము తండ్రి ప్రభు ఇదిగో దీని నుంచి మేము ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ప్రోత్సహించబడి మీ పరిచర్యలో ఏ పరిస్థితి ఉన్నా ప్రభు సవాలుగా తీసుకుని ముందుకే సాగటానికి సహాయించి, నా గట్టి మీద చేయి వేసి వెనుక తట్టు చూచివాడెవడనో పరలోక రాజ్యం మనకు వారసుడు కానేరడు అని చూస్తూ ఉంటున్నా. మీ సేవలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, తొందరలున్నాయి, కొన్నిసార్లు ఆటుపోట్లు, తుఫాను వంటి శ్రమలు, అల్లకల్లోలాలు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు, కొన్నిసార్లు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి, కొన్నిసార్లు కుటుంబాల పరంగా నలిగిపోయిన పరిస్థితి, కొన్నిసార్లు తండ్రి ప్రభువా చుట్టుపక్కల పరిస్థితి, చుట్టుపక్కల పరిస్థితులను బట్టి ముందుకు సాగలేని పరిస్థితి, ఏ పరిస్థితి అయినా మీ వైపు చూస్తూ ఉంటున్నాం, మీరే నడిపిస్తూ ఉంటున్నారు, మీరే నడిపిస్తారన్న నమ్మకంతో విశ్వాసంతో మేము సాగుతూ ఉంటున్నాం. మీరే అయ్యా తండ్రి ప్రభువా నీరు కట్టి ఫలింపచేస్తున్నారు, అందుకే స్తోత్రాలు. మా యొక్క తండ్రి ప్రభువా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ఉదయకాలపు దీవెనలతో ఇది ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి పంపించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లారా, చక్కని కార్యక్రమాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రతిదినం ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలో మీరు ఏకీభవించి మాతో కలిసి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, మీ కుటుంబం అత్యధికంగా దేవుడు ఆశీర్వదించునుగాక, దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ